ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి రాజకీయాలు రసవత్తరంగా కూడా మారుతున్నాయి కడప పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే కడపలో వైఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవల వల్ల నువ్వా నేనా అన్న రీతిలో ఇప్పుడు రాజకీయాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కడపలో ఒకవైపు షర్మిల మరోవైపు సునీత ఇంకోవైపు భారతి గారు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిళ వర్సెస్ భారతి వీరిద్దరిలో అసలు పై చేయి ఎవరిది ఎవరు కడప ఓటర్లను ఆకట్టుకుంటారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద ఈరోజు మనకి తందాయిని శైలిలో విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు అంతా ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి కడప పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా హాట్ హాట్గా సాగుతున్నాయి మేడం ఒకవైపు ఏమో షర్మిల గారు మరోవైపు భారతి గారు షర్మిల వర్సెస్ భారతి వీళ్ళిద్దరిలో పై చేయి ఎవరిది గెలిపెవరిది అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు షర్మిల సునీతారెడ్డి చిచ్చర పిడుగులు రాగా వాళ్ళ బాధని వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ కంఠ చిచ్చర పిడుగులాగా చేస్తున్నారు అంటే అసలు ఒక కుటుంబంలో ఇలా రెండు వర్గాలుగా అయిపోయి వర్గపోరు నడుస్తుంది పార్టీలో వర్గపోరు నడుస్తుంది మామూలుగా కానీ కుటుంబంలో ఒక వర్గపోరు నడవటం అనేది మటుకు ఇది కొంచెం మింగుడు పడని విషయమే ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ విషయాన్ని ఎంతలా చూస్తున్నారు గమనిస్తున్నారు అంటే అసలు ఒక కుటుంబంలో తండ్రి చనిపోయిన తర్వాత తల్లి మాట్లాడలేని తల్లి అయినప్పుడు పిల్లలు ఎలా పోట్లాడుకుంటారు అనే దానికి ఇది ఒక నిదర్శనం నిదర్శనం అసలు ఇంతకంటే ఉదాహరణ ఈ మధ్య కాలంలో ఇలాంటి ఉదాహరణ రాజకీయాల్లో లేదు ఎందుకంటే ఒక కుటుంబంలో ఏం చేస్తారంటే రాజకీయాలు ఒక పక్క వ్యాపారాలు ఒక పక్క ఎవరికి చేతనైంది వాళ్ళు చేసుకొని వర్గపోరు లేకోకుండా చూసుకుంటారు బావా బామరుదుల మధ్యలో రావటం ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల్లోకి రావటం ప్రస్తుతం ఇష్టం లేదు తన మార్కెట్ అంతా సినిమాల్లో ఉంది కాబట్టి రాదలుచుకోలేదు ఆయన కానీ దాన్ని వేరే రకంగా మార్చాలని చాలామంది ప్రయత్నం చేశారు అదేదో లోకేష్ కిన్ను జూనియర్ ఎన్టీఆర్కి ఫైటింగ్ లాగా లోకేష్ని ప్రమోట్ చేసుకుంటాం కోసం చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వలేదని ఇలా రకరకాల మాటలు వచ్చినాయి అన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఒకనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు నాకు మార్కెట్ ఉంది ఇప్పుడు నేను నేను సినిమాలు చేసుకుంటా నాకు చాలా భవిష్యత్తు ఉంది వయసు ఉంది నేనేం పెద్ద అయిపోలేదు కదా అని ఒక ముక్తాయింపు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పెద్దగా అసలు ఆ టాపిక్ నడవట్ల అయితే అప్పుడప్పుడు ఇట్లాంటి మాటలు వచ్చే మాట వాస్తవం కొం ఇందులో కొంత 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 వాస్తవాలు కూడా ఉంటాయి కానీ వాళ్ళ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు కొత్త డ్రామా వీళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర్ ఇంట్లో స్టార్ట్ అయింది స్టార్ట్ అవటం అసలు మొత్తం ఫస్టు ఒత్తిలిగిచ్చింది మటుకు సేవటపాకాయ సునీతారెడ్డి అనే చెప్పుకోవచ్చు సు సునీతారెడ్డి వాళ్ళ నాన్న హత్యకు సంబంధించిన విషయంలో ఆమె ఒత్తిలిగిచ్చింది ఒత్తిలిగిచ్చిన తర్వాత ఇంకా షర్మిళారెడ్డి కూడా ఈ విషయంలో ముందుకొచ్చింది ముందుకొచ్చి ఇంకా మొత్తం ఏమంటారు వలిదిప్పడం అంటారు పల్లెటూరు భాషలో మాట్లాడితే ఒలిదిప్పుతుందంటే ఆశ్చర్యపో జగన్మోహన్ రెడ్డికి భారతీయ రెడ్డికి అస్సలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అసలు నిద్ర నిద్రపోనివ్వట్ల వీళ్ళు నిద్రలో కూడా ఆ అమ్మాయి పేరు తలుచుకునేలాగా అంటే నైట్ మేర్స్ వచ్చి ఉలిక్కుబడి లేచి మనం ఎక్కడున్నాం ఇప్పుడు షర్మిల సభలో ఉన్నామా ఇంట్లో ఉన్నామా ఏంటి అర్థం కాని పరిస్థితి ఇక ఆ పరిస్థితిలో తల్లిలా వంటరివాణి చేసి వెళ్ళిపోయిందని కాసేపు విలువెళ్లాడటం మేనత్ని ఏదో పెట్టుకుంటే మేనత్త వల్ల కూడా ఏమీ కాలేదు అలాగే సోషల్ మీడియాని నమ్ముకున్నారు వీళ్ళు సోషల్ మీడియాని నమ్ముకొని ఎంత దారుణము ఎంత దుర్మార్గం చేయొచ్చో అంత దుర్మార్గాలు చేస్తున్నారు ఎన్ని చేసినా ఏం చేసినా కానీ వీళ్ళు పప్పులు ఉడకమని అర్థమైపోయింది ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి ఏమనిపించిందంటే ఈ ఇద్దరు ఇంత ఇదులుగా చేస్తున్నారు ఎవరు అక్కడ చెల్లెళ్ళు ఇద్దరు ఇక వీళ్ళు కడప నియోజకవర్గంలో సందు సందు గొంది గొంది వదిలేలాగా లేరు చెవులో ఇల్లు కట్టుకుని చెప్పటం అనేది ఓ సామెత ఉంది మనకి వీళ్ళు చెవులో ఇల్లు కొట్టుకుని చెప్తున్నారు వీళ్ళకి ఎట్లా అసలు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఈ ఆడవాళ్ళిద్దరి మీదకి ఇంకొక ఆడ మనిషిని ఉసికొల్పితే ఎలా ఉంటుంది అని చెప్పి భారతీరెడ్డిని నువ్వు ఇంకా అసలు తాడేపల్లి ప్యాలెస్లో ఉండటానికి వీళ్ళేదు ఎప్పటిదాకా రాణివాసం చేసింది చాలు నువ్వు వెళ్ళాల్సిందే పులివెందులు వెళ్ళి పులివెందులు సందులు గొందులు అసలు వాళ్ళు ఒక సందులో తిరిగితే నువ్వు ఇంకో సందులో తిరగాల్సిందే మన సత్తా ఏంటో మనం చూపించుకోవాల్సిందే లేకపోతే కష్టము అనే పరిస్థితిలో ఆమెని కార్యరంగంలోకి దింపాడు దింపేసరికి ఇప్పుడు అసలు పోటీ రసవత్తరంగా ఉంది సరే అంటే తప్పులేదు ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళ రాజకీయం వీళ్ళు చేస్తారు రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలనుకుంటున్నారు వీళ్ళ వీళ్ళ ప్రచారం వీళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ ఆమె వచ్చి ఆమె ప్రచారం ఆమె చేసుకుంటూ తప్పేమీ కాదు ఇది ప్రజాస్వామ్యం కొన్ని కొన్ని చోట్ల పోయినసారి కవిత మీద నిజామాబాద్లో రెండు వందల అరవై మంది రైతులు ఏమో తిరగబడ్డారు నామినేషన్ వేశారు ఏమవుతుంది వెయ్యి మంది అయ్యింది కడపలో ఎవరు కాదంటారు ఆ బ్యాలెట్ బార్కే బాక్సే భరిస్తుంది ఆ కష్టం ఏదో మీకు వచ్చిన బాధ లేదు కదా కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే వాళ్ళు ఒక విధానంలో వెళ్తూ ఉంటే వీళ్ళు ఇంకొక విధానంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి షర్మిలని సునీతారెడ్డిని మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అసలు నిజంగా ఇంత కర్కోట కూడా జగన్మోహన్ రెడ్డి అనిపించేలాగా మాట్లాడుతుంది మేనత్తతోనూ అలాగే ఇప్పుడు మేనత్త మాట్లాడుతుంది మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు గురించి మాట్లాడారు ఇప్పుడు మేనత్త ఏం మాట్లాడుతుంది షర్మిల్ రెండు పెళ్ళిళ్ళు గురించి మాట్లాడుతుంది ఏమన్నా అసలు సమంజసంగా ఉందా ఆమె పెళ్లి ఎప్పుడైపోయింది ఆ పెళ్లిని ఆమె వద్దనుకుంది ఇంకో పెళ్ళి చేసుకుంది ఇద్దరు పిల్లలు పుట్టారు ఆమె కొడుకు కూడా పెళ్ళి అయిన తర్వాత ఆమె పెళ్ళిళ్ళు గురించి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అంటే ఇప్పుడు విమర్శకు కూడా ఒక అంతు పొంతు ఒక దరి ఉండాలి కదా అసలు ఇంత సంస్కారహీనంగా అసలు నువ్వు ఎట్లా పుట్టావురా అని అడుగుతుంది షర్మిల నువ్వు నువ్వు మనిషి పుట్టికి ఎట్లా పుట్టావరా అని అడుగుతుంది సమాధానం ఉందా ఆమె అడిగేదానిలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఏకీపిస్తా నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా అని మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి అడుగుతుంది మరికి రేపు నుంచి ఇవాళ ఇవాళదా ఇవాళదా వరకు ఇలా ఉంది రేపటి నుంచి ఇంకా పదకొండు రోజులు పన్నెండు రోజులు మాట్లాడతారు వీళ్ళు మైకులు వేసుకుని అసలు షర్మిళ కానీ సునీతారెడ్డి కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక వీళ్ళు నోటుతో మాట్లాడడం చేతగాక సోషల్ మీడియాతోటి ఇంకెన్ని బూతులు మాట్లాడిస్తారో ఇంకెన్ని బూతులు రాస్తారు ఆఖరికి మొన్న వైజాగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మీటింగ్కి శ్రీరెడ్డిని పిలవలేదు కానీ శ్రీరెడ్డి పొద్దునోటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వీడియోలు రిలీజ్ చేస్తుంది షర్మిల గురించి ఇంక ఇప్పుడు వాళ్ళకి ఇంకెవరూ శత్రువులు లేరు చంద్రబాబు నాయుడు కూడా శత్రువు కాదు ఇప్పుడు వాళ్ళకి లోకేష్ కూడా శత్రువు కాదు పవన్ కళ్యాణ్ శత్రువు పవన్ కళ్యాణ్ కూడా శత్రువు కాదు ఇప్పుడు శర్మిల శత్రువు అయిపోయింది అంటే వీళ్ళు రాష్ట్ర మొత్తాన్ని కడపకి కుదిస్తున్నారు ఇది వీళ్ళు చేస్తుంది దారుణం ఓకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్న దారుణం ఏంటి అంటే ఇది మొత్తం రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతుంది ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరుగుతుంటే మీరు మొత్తం తీసుకొచ్చి కడప మీద కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఎంతవరకు సభ బస్సులు అదేమంటే నిన్నగాక మొన్న అతన్ని చిన్నపిల్లోడు అనటం పొన్నవాళ్ళు వచ్చేమో ఈయనకి చాలా భవిష్యత్తు ఉంది అసలు నీ నువ్వు ఇది చేయటం తగునా అని షర్మిలాన్ని తిట్టడం అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంతమందిని ఉచికొల్పుతాడు ఇంకెంతమందిని రంగంలోకి దింపుతాడు అసలు జగన్మోహన్ రెడ్డి అని తలుచుకుంటే భయమేస్తుంది ఎందుకంటే ఎన్ని మాటలు వినాలి ఎన్ని అసలు ఇవన్నీ అసలు ఒక ప్రభుత్వంలో ఒక అడ్వకేట్ జనరల్ ఏఏజీ మాట్లాడాల్సిన మాట అదేమంటే నేను ఏఏజీగా మాట్లాడట్లేదు అని మాట్లాడుతున్నాడు అంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి ఇది వాళ్ళు ఇట్లాంటి డ్రామాలు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడే చేశారండి సంజయ్ నన్ను సిఐడి చీఫ్ సంజయ్ నన్ను ఈ పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఇద్దరిని ఢిల్లీ పంపించి ప్రెస్ మీట్ పెట్టించారు అంటే అది రాజ్యాంగ విరుద్ధం అని తెలుసు చట్ట విరుద్ధం అని తెలుసు అది చేశారు అంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరనేది అర్థమవుతుంది కదా అమెరికా నుంచి మొదలెట్టి అక్కడి నుంచి ఇక్కడ వరకు షర్మిల మీద మొరుచుపల్లి షర్మిళ శాస్త్రి అనే మాట అంటుంటే అసలు వీళ్ళు దే సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు నా ఛాయిస్ అండి నాకు ఏమి ఇంటి పేరు ఉంచుకోవాలి అనేది నేను అసలు ఇంటి పేరే వద్దకుంటున్నాను అది నా ఛాయిస్ మీరు ఘనంగా మీ ఇంటి పేరునే అసలు పేరుని చేసుకుందాం అనుకుంటున్నారు అది మీ ఛాయిస్ ఇందులో మూడో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు మీకు ఎంత రాజకీయ పరమైన ఆకాంక్ష లేకపోతే రాజకీయ వారసత్వం గురించి మీకు అంత అంత పట్టుదల లేకపోతే మీరు ఇలా ఎలా మాట్లాడతారు ఇంత దిగజారిన తర్వాత ఇక రేపు పొద్దున పులివెందుల్లో ఈ సినిమా టిక్కెట్ల దగ్గర పోట్లాటలాగాను ఒకరు ఒకప్పుడు పాత రోజుల్లో మంచినీళ్ళ కుళాయిల దగ్గర పోట్లాట్ల గురించి మాట్లాడుకుని ఏ ఇద్దరన మా పోట్లాడుకుంటే ఏంటది పంపులు గడప పంచాయతీలాగా అనేవాళ్ళు ఇప్పుడు అలాంటి స్థితికి తీసుకొస్తారు పొలవిందేణు కడప నియోజకవర్గాన్ని లోక్సభ నియోజకవర్గాన్ని ఈ పరిస్థితిని కొంచెం కొంచెం రాజకీయాల్లో కొంచెం మర్యాద మనన కావాలని కోరుకుంటున్నాము ఇలా ఎట్లా అంటే అట్లా తెగబడితే కనుక ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం మీరు భూతులు ఆపండి ఈ సోషల్ మీడియాలో దరిద్రాలు ఆపండి అని చెప్పి అడగాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది ఓకే